టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఆయన ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలో తిరిగి మోదీ ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు మోదీ సిద్దమవుతున్నారు. ఈ నెల 9న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. TV5 కథనాలతో ఏపీసీఎస్ జవహర్ రెడ్డికి వచ్చారు. రిలీవ్లు సెలవులు మంజూరుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటేషన్పై వచ్చిన అధికారులకు రిలీవ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం మారడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సచివాలయంలో ముఖ్యమైన ఫైళ్ల భద్రతపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లోని కీలక పత్రాలను భద్రపరచాలని ఆదేశించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన జరుగుతోంది. ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు సహా ఒక పీటీఓ అధికారులపై వేటు వేశారు. తాడేపల్లిలోని సిఐడి సిట్ ఆఫీస్ సీజ్ చేశారు. తెలంగాణలో ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆహ్వానించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి త్వరలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో తాను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు చెప్పినట్టుగానే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా గండివాల్సమ్మ సమీపంలో నిషాభాటి అనే మహిళపై జీవన్ ఖాన్ అనే డ్రైవర్ కత్తితో దాడి చేశారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఉరవకొండకు చెందిన సంచార జాతుల కుటుంబాలు కాలినడకన పెన్నహోలబిలం వెళ్లారు. అక్కడ 101 టెంకాయలు కొట్టి సంబరాలు చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ గెలవడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నర్రెడ్డి సురేందర్ రెడ్డిని చితకబాదారు ఎస్ఐ అరుణ్ రెడ్డి పాయింట్ ఓవర్ కేసులో పులివెందుల స్టేషన్కు పిలిపించి దాడి చేశారు. బాధితులు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నైరుతి ఋతుపవనాల రాకతో హైదరాబాద్ కూల్గా మారిపోయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. శేర్లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు బుధవారం సాయంత్రం అంతరాయం ఏర్పడింది. దీంతో మియాపూర్, ఎల్బీనగర్ మార్గంలో కొద్దిసేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం సర్వీసులన్నీ పునరుద్ధరించారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాటి హేమకు బిగ్ షాక్ తగిలింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఆమెను సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. తీహార్ జైలుకు వెళ్లకముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా పేసర్ల దాటికి ఐరిష్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.